తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తికి పతన ద్వారం తెరువబడినట్లే ఒక దేశం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవటం అంటే భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోవడమే. నీలో నీ ద్వారా పనిచేస్తున్న ఆ అనంతమైన శుభంకర దైవంలో నీకు విశ్వాసం ఉందా? ఈ సర్వవ్యాపి అంతర్యామి ప్రతి పరమాణువులో వెలసి నీ మనోశరీరాల్లో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నట్లు నీవు విశ్వసిస్తే ఇక నీవెలా అధైర్యపడగలవు? మన పూర్వుల హృదయాల్లో ఈ ఆత్మవిశ్వాసం ఉంది. నాగరికత యొక్క అభివృద్ధిలో వారిని మున్ముందుకు తోసుకువచ్చిన క్రియాశక్తి ఈ ఆత్మవిశ్వాసమే. మనకు ఎప్పుడైనా అధఃపతనం వాటిల్లితే, దోషం చేకూరితే నా మాటను గుర్తుంచుకోండి. మన ప్రజలు ఈ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాడే ఆ అధఃపతనం ఆరంభమైంది. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. మనపై మనకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే ఉన్నతికి రహస్యం. మీరు భగవంతుని సంతతి వారు, అనశ్వరానందాన్ని పంచుకునే పవిత్ర నిర్దుష్ట జీవులు. మీరు బలహీనులమని అనరాదు, నిలబడండి. ధైర్యంగా బలంగా నిలబడండి. మొత్తం భారాన్ని మీ భుజాలపైకి ఎత్తుకోండి. మీ భాగ్య విధాతలు, సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి. మీకు కావలసిన బలం, సహాయం మీలోనే నిండి ఉన్నాయి. నిరంతరం లక్షల ప్రజలు ఆకలిలో, అజ్ఞానంలో మగ్గిపోతూ ఉండగా వారిని కొల్లగొని తాను విద్యాధికుడై కూడా వారిని గురించి కనీస మాత్రంగానైనా పట్టించుకొని వాడిని నేను నమ్మక ద్రోహి అంటాను. పేదవారిని పీడించి పిండి చేసి వారి నుండి సొమ్మును సంగ్రహించి తాము గొప్పవారై సింగారం చేసుకుని తిరుగుతున్న వారిని నేను నీచులంటాను. తిండి లేక అడవి జంతువుల వలె జీవిస్తున్న 60 కోట్ల నిరుపేదల కోసం ఏమీ చేయని గొప్పవాడిని నేను దౌర్భాగ్యుడు అని అంటాను. ఆత్మవత్ సర్వభూతాని, నీ వలనే సమస్త జీవులు అనే బోధన గ్రంథాలకే పరిమితం కావలన ఆకలిగొన్న కడుపులకు పిడికడు అన్నం పెట్టని వారు మోక్షాన్ని ఎలా ప్రసాదించగలరు? ఇతరుల గాలి సోకితేనే మలినమైపోయేవారు ఇతరులను పవిత్రులను ఎలా చేయగలరు? అంటరానితనం అనేది ఒక విధమైన మనోవ్యాధి. లేచి మీ పౌరుషాన్ని ప్రదర్శించండి. ఒక యజమాని వలె కాదు, అంధవిశ్వాసాలు జలజలమంటున్న రాసపుండు లాంటి అహంభావి వలె కాదు, రాక్ పశ్చిమాల రహస్యాలు తెలిసిన కువైద్యుని వలె కాదు, కేవలం ఒక సేవకుని వలె నీ పౌరుషాన్ని ప్రదర్శించి సంఘంలోని సభ్యులందరికీ సంపద, విద్య, జ్ఞానం సంపాదించుకోవడానికి సమానమైన అవకాశం ఉండాలి. అన్ని విషయాల్లోనూ స్వేచ్ఛ. ఈ స్వాతంత్ర్య వికాసానికి అడ్డు వచ్చే సాంఘిక నిబంధనలన్నీ హానికరాలే. వాటిని అతి శీఘ్రంగా నాశనం చేయడానికి చర్యలు తీసుకోవాలి. మానవులు స్వేచ్ఛా పదంలో ముందడుగు వేయడానికి అవసరమైన వ్యవస్థను ప్రోత్సహించాలి. ప్రతి విషయంలోనూ ప్రథమ తాంబూలం పేదలకే అందాలి. మిగిలిన దానిపైనే మనకు హక్కు. మన చుట్టూ ఉన్న ఆ స్వరూపాన్ని పూజించు, ఆరాధించు. మనుషులు, జంతువులు మనం ముందుగా ఆరాధించవలసిన ప్రత్యక్ష దైవాలు మన దేశ ప్రజలే. జీవనం అంటే ఏమిటి? కేవలం ఒక్క ప్రేమే కదా. కాబట్టి ప్రేమే జీవన సర్వస్వం, అదొక్కటే జీవిత నియమం. స్వార్థపరత్వమే మరణం. పరులకు మేలు చేయడమే జీవనం. పరులను ప్రేమించే వారే జీవిస్తారు. తక్కిన వారంతా జీవోత్సవాలతో సమానం. కాబట్టి పేదలకై, అజ్ఞానులకై, అధఃపతితులకై పరితపించండి. గుండె ఆగిపోయి తల దిమ్మెక్కి మీరు పిచ్చివారై పోయే వరకు పరితపించండి. తరువాత మీ జీవితాన్ని ఆ పరమేశ్వర చరణారవిందాల చింతకు మరించండి. అప్పుడు మీకు శక్తి వస్తుంది, సహాయం అబ్బుతుంది, అప్రతిహితమైన బలం లభిస్తుంది. నక్షత్ర ఖచ్చితమైన వినీలాకాశం మీపై పడి మిమ్మల్ని తుత్తునియలు చేస్తుందని బేలచూపులతో పైకి చూడొద్దు. ఓర్పు ఊహించండి, భయపడొద్దు. సమస్తం మీ పాదాక్రాంతం అవుతుంది. ధనం వల్ల ప్రయోజనం లేదు, పేరు ప్రతిష్టల వల్ల ప్రయోజనం లేదు, పాండిత్యం వల్ల అంతకంటే ప్రయోజనం లేదు. ప్రేమ ఒక్కటే ప్రయోజనకారి. భరతమాత పుత్రులారా, గతించిపోయిన భారతదేశ వైభవోన్నతిని మీ జ్ఞప్తికి తీసుకురావడంలో నా ఉద్దేశం తెలుపుతాను. విజ్ఞానం మరే ఇతర దేశానికైనా పోవడానికి ముందు తన స్వగృహంగా చేసుకున్నది ప్రాచీన భరత భూమినే. ఆధ్యాత్మిక జ్ఞాన ఆగమనాన్ని సూచించే స్థూల చిహ్నాల అన్నట్లు మహాసముద్రాలను పోలిన గొప్ప నదులు ప్రవహిస్తున్నది ఈ భారతదేశంలోనే. స్వర్గంలోని నిగూఢ అంశాలను చూడబోతున్నాయన్నట్లు మన అఖండ హిమాలయ పర్వత పంక్తులు సోపాన పరంపరలుగా స్వచ్ఛమైన శిశిరి కిరీటాలను ధరించి ఆకాశంలోకి అత్యున్నతంగా వ్యాపిస్తున్నది ఇక్కడే. ఈ లోకంలో ఏ కాలంలోనైనా అవతరించిన అత్యంత పూజ్యులైన ఋషి సత్తముల పాదస్పర్శ చేత పవిత్రీభూతమైన క్షేత్రాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి. జీవాత్మ అమృతత్వాన్ని గూర్చి, ఈశ్వరుని పరిపాలనా కర్తృత్వాన్ని గూర్చి, ప్రకృతిలో మనుషులో అంతర్యామిగా ఉన్న భగవంతుని గూర్చి సిద్ధాంతాలు మొట్టమొదటి బయలుదేరింది ఇక్కడి నుండే. మతధర్మం, తత్వశాస్త్రం యొక్క అత్యుత్తమ ఆదర్శాలు తమ పరమ ప్రాప్య స్థానాన్ని పొందగలిగింది ఈ భరతభూమి నుండే. దైనందిన జీవితంలో మనుషులు నిత్యం వాంఛలను పెంచుకుంటూనే పోతున్నారు. ఈ వాంఛాకాంక్ష వ్యాధిగ్రస్తమైనది.
అస్వాభావిక స్థితి మనుషుల్లో పెంపొందింది కాబట్టి సహజమైనది ఏదీ మనుషుల్ని సంతృప్తిపరచడం లేదు. మనిషి ప్రకృతికి బానిసై ఉన్నంతకాలం సుఖం అతరిగ్గగన ఒక సుమ్మే. సుఖేచ్ఛతో బొందంజ వేయడానికై పెనుకులాడే కొద్దీ మనుషుల్లో అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది. సుఖమయ జీవితానికై మనుషులు ఎన్నెన్నో సౌకర్యాలను సృష్టించుకుంటూ ఉన్నారు. కానీ సంవత్సరం తర్వాత సంవత్సరం దొరికిన కొద్దీ పరిస్థితులు మరింత విషమిస్తూ ఉన్నాయి. ఇకనైనా ఈ సుఖాలను అనుభవించాలని ఇచ్చను వదులుకోవాలి. భోగవాంఛల పట్ల తృష్టిని విడనాడాలి. అప్పుడే నిర్భయం, సంతృప్తి, నిరంతర ఆనందం మనుషులకు సొంతం అవుతాయి. దేనికి భయపడవద్దు. నీవు అద్భుతమైన కార్యాలను చేయగలవు. భయపడిన తక్షణమే నీవెందుకు పనికి రాకుండా పోతావు. లోకములోని దుఃఖానికంతకు ముఖ్య కారణం ఈ భయమే. మనం అనుభవించే అనర్థాలకు భయమే కారణం. కానీ నిర్భయత్వం ఒక్క క్షణంలో స్వర్గాన్ని తెచ్చిపెట్టగలదు. అందుకే లే, మేలుకో, గమ్యం చేరే వరకు ఆగవద్దు. ఒక జాతి పరంగా మనల్ని బలహీనులను చేసే అన్నింటినీ గడచిన 1000 సంవత్సరాలుగా మనం కూడగట్టుకున్నాం. అందుకే నా మిత్రులారా, మీలో ఒకనిగా, మీతో పాటుగా జీవించి మరణించే ఒక వ్యక్తిగా నన్ను చెప్పనివ్వండి, మనకు కావలసింది బలం. బలం ఎప్పుడు బలమే కావలసి ఉంది. ఉపనిషత్తులు బలం గురించి నొక్కి వక్కాణిస్తున్నాయి. ఈ ప్రపంచమంతటిని సజీవం చేసే శక్తి వాటిలో ఉంది. అన్ని జాతుల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్న దుర్బలులను, దుఃఖితులను, పీడితులను శంఖధ్వని లాంటి ముక్తఖండంతో ఈ ఉపనిషత్తులు, మీ పాదాలపై మీరు నిలబడి స్వతంత్రులు కండి అని ఘోషిస్తున్నాయి.